హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతికా టిప్స్ అండ్ టైమ్లీ వెరైటీస్. ఆల్రెడీ మీరు నా తమ్ముళ్ళలో చూసారు కదా, ఇవాళ మన రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ. చూసారా ఎంత బాగుందో? ఇప్పుడు మనం ఎలా ఉంది అని చెప్పి చూద్దాము. ఇది ఈ రెసిపీ చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ చాలా ఈజీ ఏమంటారు, వెజిటేబుల్స్ అనేది ఆనియన్స్, క్యారెట్స్ ఇవి ఉంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఈ డిష్ అనేది ఎలా చేసుకుంటామో ఇప్పుడు చూసేద్దాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక, ఆయిల్ హీట్ అయిపోయింది, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాము. ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం దీన్ని సపరేట్ ప్లేట్లోకి పెట్టేసుకుందాము. మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లోకి కాలీఫ్లవర్ అండ్ క్యారెట్ ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నవి దీంట్లో యాడ్ చేద్దాము. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయిపోయాయి కదా, మనం సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన బిర్యానీ మసాలా అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇవి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని అయిపోయినాయి కదా వేసుకున్నాము, తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అండ్ క్యారెట్ దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ కొంచెం వాటర్లో నానబెట్టుకున్న మిల్క్ మేకర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ దీంట్లోకి మనం టర్మరిక్ యాడ్ చేసుకోవాలి, కారం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానికి మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనం గార్నిషింగ్కి కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకుందాము. ఇలా అన్నమాట నెక్స్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు దమ్ బిర్యానీలోకి మసాలా అంతా రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇది మొత్తం మనం రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, తీసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న కర్రీ ఏదైతే ఉందో అది ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, బిర్యానీ రైస్, అది దీనిపైన ఇంకో లేయర్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఒక లేయర్. నెక్స్ట్ ఇప్పుడు కొరియాండర్ యాడ్ చేసుకోవాలి ఒక లేయర్ అంతా. నెక్స్ట్ మనం కర్రీ అంతా వేసేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిపోయిన రైస్ మొత్తం ఇంకో లేయర్ అంతా వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇంకా కొరియాండర్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా మనం మసాలా యాడ్ చేసుకుందాము, సో దట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మసాలా యాడ్ చేస్తే. కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. దాని తర్వాత మనం ఇందాక కర్రీలో కొంచెమే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి రైస్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు.
సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత లాస్ట్ కి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుందండి. మొత్తం వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. కుక్కర్ ఆన్ చేసేసుకొని వామ్లోకి వచ్చిన తర్వాత వెయిట్ చేసిన తర్వాత చూద్దాము ఎలా ఉంటుందని. రైస్ వామ్లోకి వచ్చేసింది, ఇప్పుడు చూద్దాం మన దమ్ బిర్యానీ అనేది ఎలా రెడీ అయిందో. చూసారా చాలా బాగా అయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా, చాలా బాగుంది. చూసారా క్యారెట్, మిల్ మేకర్, మన సలాడ్కి ఆనియన్స్ కూడా తీసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేయాలంటే వీడియో ఫుల్గా చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఖచ్చితంగా ఇది ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.